సో గత 2 3 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, వచ్చిన రిజల్ట్ వచ్చేసి కొట్టాల శివ గారి మీద వచ్చిన కేస్ కానివ్వండి, అండ్ ఆ కేస్ పెట్టిన మెయిన్ పర్సన్ తో మనం మాట్లాడుతున్నాం అనమాట, శరచంద్ర గారు, రాయపాటి రైటర్. శరచంద్ర రాయపాటి రైటర్ అనమాట. సార్ నమస్తే సార్ నమస్తే అండి. సార్ అసలు ఏమి వచ్చింది సార్? ఇప్పుడు ఇప్పుడు వచ్చిన స్టేట్మెంట్ ఏంటి, అసలు రిజల్ట్ ఏమి వచ్చింది దాని గురించి? ఇప్పుడు మీరు ఎన్ని చాలా డేస్ నుంచి ఫైట్ చేస్తున్నారు. అంటే ఇది 2012లో నేను రాసిన నవలు, సత్యాంత ప్రేమ అనే పేరుతో రాసిన నవలు స్వాతి మంత్రిలో పబ్లిష్ అయిందండి. ఈ నవల్ని సినిమాగా తీయాలని, మరి నేను ఎవడైతే నాకేంటి సింహరాశి లాంటి సినిమాలు తీసినా మరి డైరెక్టర్ సముద్ర గారితో మాట్లాడడం జరిగింది. సరిగ్గా మేము ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న దశలో ఈ శ్రీమంతుడి పేరుతో ఈ ఫిల్మ్ రిలీజ్ కావడంతో నా సాహితీ మిత్రులు కొద్దిమంది ఇదేదో నీ కంటెంట్ లాగా ఉంది ఒకసారి చూడమంటే చూడడం జరిగింది. చూసిన తర్వాత అవే షాక్డ్, ఎందుకంటే శ్రీమంతుడు సినిమాలో యాజ్ ఇట్ ఈజ్గా నా స్క్రిప్ట్ ఉపయోగపడింది, ఉపయోగించుకున్నారు. ఉదాహరణకి నేను రాసిన నవల్లో దేవరకొండ పెట్టాను, ఇక్కడ దేవరకోట పెట్టారు. అదే సమయంలో కిన్షిప్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ జగత్ బాబు క్యారెక్టర్లు ఉన్నాయో, జగత్ బాబు ఆ ఊర్లోంచి బయటికి పోవడం సినిమాలో కూడా అంతే. ఆ విధంగా చూసుకుంటే ఇద్దరు ఒకే కాలేజీలో చదవడం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే మరి ఎవరు చచ్చిపోతే మా ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటున్నాము వాడి కొడుకు నువ్వు అంటది. అంతకుముందు పాజిటివ్గా రియాక్ట్ అయిన అమ్మాయి ఫలాని వ్యక్తిని తెలిసిన తర్వాత ఆ విధంగా రియాక్ట్ అవుతుంది. మరి నాకు నీ ప్రేమ కావాలంటే నాకు మీ నాన్న సావు కావాలంట. అసలు ఏంటి మా నాన్నకి ఊరికి మధ్య ఏంటి సంబంధం, ఏం జరిగింది రిఫ్ట్, దీని గురించి తెలుసుకోవడం కోసమే మరి ఈరోజు ఆ హీరో ఆ ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో అపరిష్కృత సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారంలో భాగంగా దరిదాపు ఆ ఊర్లో స్కూల్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అదే సమయంలో హీరో హీరోయిన్ ఒకే కాలేజ్ కాకుండా హీరో హీరోయిన్ తెలియకుండా వాళ్ళ ఊరికి వస్తాడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సినిమాలు అంతే, నా వల్ల కూడా అంతే. అదేవిధంగా అమ్మాయికి ఒక భావ క్యాంప్ చేసాం, అది కూడా అంతే, కిన్షిప్ కూడా అంతే. అంటే బంధుత్వం దగ్గర నుంచి నేను దేవరకొండ పెడితే ఆయన దేవరకొండ పెట్టడం దగ్గర నుంచి ప్రతిదీ కథ మొత్తం కూడా యాసిటీజ్ గా ఇది ప్రూవ్ అయింది. ఇది రైటర్ సెషన్ కూడా నా కథ వాళ్ళ విచారణలో కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఈరోజు నాకు వారు ఇచ్చిన సహకారంతో కొరటాల శివ గారు ఆయన బోన్లో ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రగుల్ చేయడానికి ముందు నేను 7 సంవత్సరాల పాటుగా దీని మీద పెద్ద హోంవర్క్ చేశాను. 7 ఏళ్ల క్రితం నేను ఈ విషయం మాట్లాడడానికి కోసం శ్రీమంతుడు బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ఆయన అమెరికా పోయాడు. ఆయన ఫ్రెండ్ ఎవరో బాబియో బాబోయో ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ నెంబర్లో ఈ నెంబర్లో ఆయన కనెక్ట్ అయితే ఆ తర్వాత ఏదో కొరటాల పేరు ఉంది, ఇదేదో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కదా ఏంది, కొరటాల సత్యనారాయణ గారి వారసుడేమో అని చెప్పి నేను మర్యాద పూర్వకంగా ఆయనతో మాట్లాడడం జరిగింది, స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది, బుకాయించాడు. మా నవలు వేరండి, మీ నవలు వేరు, మీ కంటెంట్ వేరు అంటే సరే ఒకసారి మీరు చదవండి సార్, చదివి ఒక ఒపీనియన్ రాయండి అని చెప్పాను. నవలు పంపించాను, నవలు పంపిస్తే ఆయన అదే బాణీలు ఉన్నారు. ఈలోపు చంద్రశేఖర్ ఆజాద్ అని సినిమా రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఆయనకి ఈ విషయం చెప్పిన తర్వాత ఆయన పరుచూరు గోపాలకృష్ణ ఆయన దగ్గర తీసుకెళ్ళడం, పరుచూరు గోపాలకృష్ణ గారి రైటర్ అసోసియేషన్లో దీన్ని పెట్టడం, తద్వారా దీనిపైన ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత నాతో కాంప్రమైజ్ కావాలని కొద్దిమంది సినిమా పెద్దలు ప్రయత్నం చేశారు. చేసిన క్రమంలో నన్ను పిలిచి వాళ్ళు 15 లక్షలు 10 లక్షలు ఇస్తారు, మీరు కాంప్రమైజ్ కమ్మన్నారు. నేను ఒకటే చెప్పాను, ఇది నాదని ప్రూవ్ అయింది కాబట్టి నన్ను పిలిచారు, ఉత్తపడడానికి ఎవరు 15 లక్షలు ఇవ్వరు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు ఈ స్క్రిప్ట్ని కాపీని ఒప్పుకోండి, లేదా లేదా దీని మీద అవగాహన రాదలుచుకొని ఇంకో స్క్రిప్ట్ తీసుకొని సినిమా తీయండి, అప్పుడు నాకు దానికి డబ్బులు ఇవ్వండి, దీనికి కాంపెన్సేషన్ కార్డ్ని అడగడం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఒక రైటర్ సంబంధించిన మేధో శ్రమ ఎప్పుడు కూడా దోపిడీకి గురి కాకూడదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా తీవ్రంగా. అదే సమయంలో హిందీలో నేమ్ ఇమ్మన్నా హృతిక్ రోషన్తో ఆ రోజు సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు హిందీలో. నేను
దాన్ని వ్యతిరేకిస్తూ సిటీ సివిల్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దీన్ని నాంపల్లి వ్యతిరేకిస్తూ కోర్టా? కూడా ఎంబీ క్రియేషన్స్ పేరుతో మహేష్ బాబు గారిది ప్రొడక్షన్ ఇది, అందులో ఆయనకి వాటా ఉంది. ఎన్ఎన్ నవీన్ గారు ఎంబీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా తీసిన ప్రాజెక్ట్ ఇది. అందుకని నేను మహేష్ బాబు మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి మైత్రి మూవీస్ అధినేత ఎన్ఏ నవీన్ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వాళ్ళు ఏమాత్రం కూడా అటెండ్ కాలేదు. అటెండ్ కాకుండా వాళ్ళు కోర్టు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు సమన్స్ కూడా కోర్టు పంపించింది. ఎట్టకేలకు వాళ్ళు కోర్టుకు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఏం చేశారంటే, మహేష్ బాబు గారి సతీమణి నమ్రత శిరోద్కర్ ఈ ఎంబీ క్రియేషన్స్ అనేది ఇప్పుడు దాంట్లో ఆధిపత్యం మాది కాదు, ఆయన పంగట్ల గిరిధర గంగాధర ఆయన పేరు మీద డైవర్ట్ చేస్తూ హైకోర్టులో నుంచి క్రిమినల్ కోర్టు కట్టండి కాకుండా ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు. తెచ్చుకోవడంతో క్రిమినల్ కోర్టులో ఈ మేము మాది అవకాశం లేకుండా పోయింది. హైకోర్టుకు పోయాం. హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు ఎస్ ఇందులో కాపీ జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చి, ఇటీవల వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా వాళ్ళకు బాధ్యతలుగా వాళ్ళు చేయకుండా మరి ఈయన రైటర్గా, ఎందుకంటే రైటర్గా దీనికి 1 కోటి రూపాయలు 2 కోట్ల డబ్బులు తీసుకున్నట్టుగా ఆయన లిఖితపూర్వకంగా కమిట్ అయ్యాడు సిటీ సివిల్ కోర్టులో. కాబట్టి ఓకే, వాళ్ళు స్క్వాష్ చేస్తూ ఈయన మాత్రం నువ్వు క్రిమినల్ చర్యలు మీ మీద మీరు క్రిమినల్ విచారణ ఎదుర్కోమని చెప్పని కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ ఆయన నిరంజన్ రెడ్డి ఆయన ప్రొడ్యూసర్ కమ్ వైసీపీ పార్టీ ఎంపీ అనుకుంటా ఎంపీ, ఆయన ఈయన తరఫు వాదించడం జరిగింది. అది ఢిల్లీలో కూడా ఆల్రెడీ ఇక్కడ ఈ అసోసియేషన్ డాక్యుమెంటేషన్ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోర్టు ముందు ఉంది కాబట్టి కోర్టు కూడా ఇక్కడ వాళ్ళు పిటిషన్ డిస్మిస్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ మేరకు చెప్పారు కాదు, పిటిషన్ డిస్మిస్ చేయమంటారా వెనక్కి తీసుకుంటారంటే వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొరటాల శివ గారికి అదొక షాక్. మరి ఆయన ఈరోజు మళ్ళా హైదరాబాద్ లో క్రిమినల్ కోర్టు అటెండ్ అవ్వక తప్పని పరిస్థితిలోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా సరే కొరటాల శివ గారు ఖచ్చితంగా జైలుకు పోవడం మాత్రం అనివార్యం. ఎందుకంటే ఆయన గారిని తప్పు ఒప్పుకోకపోతే కొరటాల శివ గారు కాపీరైట్ యాక్ట్ నుంచి ఆయన్ని ఎవరు దేవుడు కూడా కాపాడలేడు అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ అంటే మరి రైటర్ సంబంధించిన అది ఒక వాళ్ళకుండే హక్కు, అది అది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కాపీరైట్ హక్కు ఉంటుంది. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.